నేను ఉన్నాను నేను విన్నాను అంతే ఉన్నాడు అన్న మా ఇంకా ఉన్నాడు పలకరేపు ఇక్కడనే ఉంటారు అన్న ఒక్కసారి చెప్పాను అన్న ఒక్కసారి డైలాగ్ ఒక్కసారి చెప్పినా 100 సార్లు చెప్పినట్టు అన్న జై బాబు అంతే కూసోలే మేము కూసోలే సూపర్ అన్న బ్లాక్ బస్టర్ అన్న సినిమా నిజంగా అన్న సార్ పాన్ ఇండియా సినిమా చెప్పిన పాన్ ఇండియా స్టార్ అంతే మహేష్ బాబు 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 సారీ అన్న ఏమనుకోకు सूपर मवर ने फोन मतलब फोन फोन मवर फोन चपेटपुर बाबू गाड़ेवर फोन फोन पगल कोटो चला बहुत अंदर चूँ फुल कॉमेडी मास जातर अंते थिएटर के चूस्त कूसर थिएटर सूपर क्लाइमेक्स क्लाइमेक्स सूपर सूपर बैक हाई अंडी नमस्ते इपड़े सरकार वारी पट सिम चूसा सो सरकार वारी सरकार अंत प्रभुत् अर्धम सरकार अंत प्रभुत् अर्धम सो सरकार पाट ये विधा एला मेस्ो आटने इकड़ सरकार वारी पाटनी टाइटल निर्मित सो वंडरफुल इध महेश बाबू गारी आस्टी सूटी इकड़ వెంటితెర మీద ఓన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు గారు అంత అందగాడి ఊరు లేరు సో అది మనకి ఎప్పటి నుంచో తెలుసు సో వెరీ వండర్ఫుల్ దిస్ ఫిల్మ్ సర్కార్ వారి పాటలో మహేష్ బాబు గారిని చూపించిన విధానం లాస్ట్లో మహేష్ బాబు ఇస్ ద బ్యాక్ ఓకిరి దూకుడు తోను ఉండే ఎమోషనల్ అన్ని కూడా మహేష్ బాబు గారు కనిపిస్తాయి మహేష్ బాబు గారు చాలా అందంగా ఉన్నారు ఇక్కడ మహానాటికి కీర్తి సురేష్ గారికి మహేష్ బాబు గారికి ఒక అగ్ని పరీక్ష పెట్టారు అంటే आम महानाट्यों से सिम एमोशनल प्रजल्लो सो अदे ना महेश बाबू गारी अंदा इधर ईक्वल पोटी पेटर सो ई पोटी महेश बाबू गारी सक्सेस तमन गार म्यूजिंट म्यूजि तमन गार तगले सो फिल्म इज़ वंडरफुल विलन गार कनी गार तगले सो फिल्म इज़ वेरी ब्यूटीफुल इकड़ सरकार वारी पार्ट अंश अंत पैन कच्चार अंत अमेरिका नीचे इंडिया को स्टोरी ना सो फिल्म इज़ वंडरफुल चला बहुत थैंक यू जनल की इकड़ मरी कोई अनवसर सीन अभी पेटकोना कावाली कामडी क्रििए अला अच्छी तपे ई वुड से 75% एंटरटेन ऑडियंस रेटिंग मनोहर इच्छा यू आर द रिव्यूअर्स कदा ई वुड से 3.25 पेनाल्टी चार्जेस एक्स्ट्रा चार्जेस अभी मैं एवर कड़गम ఎందుకు అర్థం ఏదో బ్యాంక్ ఫార్మాలిటీస్ 30-40 రూపాయలు ఆ 30-40 రూపాయసే మన నుండి పెద్ద పెద్ద కోట్లకి ఇచ్చే అప్పులు మన నుండి కవర్ చేస్తున్నారు కాబట్టి ఒక మంచి మెసేజ్ ఉంది డైలాగ్ ఏమన్నా చెప్పగలరా నేను ఉన్నాను నేను విన్నాను అంతే నేను ఉన్నాను విన్నాను నాకు నచ్చింది అంటే నేను ఉన్నాను నిన్ను విన్నాను అంటే నేను ఉన్నాను అందరికి నేను ఉన్నాను అనుకుంటే ఒక ధైర్యం అయితే ఇచ్చారు సినిమాలో నిజం చెప్తున్నా పర్ఫెక్ట్ పర్సనల్ గా అదే మామూలు ఇంకొకటి ఆడపిల్ల దూర తీర్చేస్తున్నారంట కదా అమ్మాయిల డైలాగ్ అద్దెత మామూలు ఇచ్చి పడేసారు డైలాగ్స్ నిజం చెప్తున్నా
సింగల్ వర్డ్ లో ఐ లవ్ యు. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఏంటంటే ఒక కింగ్ అండ్ క్యూ ని చూసినట్టు ఉంటుంది మంచిగా. మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం ఫీస్ట్ అనుకోవచ్చు. అంటే సంక్రాంతి అయిపోయినా సరే ఇంకో సంక్రాంతి చూసినట్టు ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం టేక్ ఆఫ్ అవ్వడానికి టైం పట్టినా సరే సెకండ్ హాఫ్ మాత్రం రేంజ్ లో తీసుకెళ్ళిపోయాడు. అది ఎట్లా అంటే ఇంకా ఫ్యాన్స్ తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఏంటో. అంటే ఇంటర్వెల్ వరకు అంటే 100% సినిమాని మొత్తం ఇంట్రెస్టింగ్ ఎవడు తీయలేడు. కొంచెం టేక్ ఆఫ్ అవ్వడానికి స్టోరీ గురించి డిస్కస్ చేయడానికి టైం పడుతుంది అనుకోవచ్చు. కాకపోతే నాకైతే ఫస్ట్ హాఫ్ కొంచెం ఎక్కువ అయినట్టు అనిపించింది. అంటే లవ్ ట్రాక్ ఉంది కానీ బట్ అది మనం అంటే ఫ్రెష్ ఫీలింగ్ కాదు, కొంచెం రొటీన్ ఫీలింగ్ వస్తుంది. బట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్లాక్ ఆ బీచ్ ఫైట్ ఉంటుందో, విలన్ ఎప్పుడైతే ఇంకా సీన్లోకి వస్తాడో, అప్పటి నుంచి మొదలెడితే లాస్ట్ క్లైమాక్స్ ఇంకా ఎట్లుంటుందంటే క్లైమాక్స్ అయిపోయి బయటకు వచ్చేస్తున్నప్పుడు కూడా విజిల్ అయిపోద్ది అయితే ఈవెన్ లాస్ట్లో టైటిల్స్ పడేటప్పుడు కూడా మంచి స్టోరీ. అంటే ఇలాంటి స్టోరీస్ చూడలేదని కాదు, బ్యాంక్ రాబరీ స్టోరీస్ చూసాను, సూపర్ ఒకటి ఉంది, నాగార్జున తీసింది. ఈవెన్ అల్లు అర్జున్ జులై కూడా బ్యాంక్ రాబరీ ప్లస్ మైండ్ గేమ్ ఉంటుంది. బట్ ఇది అట్లా కాదు. అంటే ఇప్పుడు పొలిటీషియన్స్ ఎన్నో లోన్స్ తీసుకుంటున్నారు, వాళ్ళు తీసుకొని తిరిగి పే చేయకపోవడం వల్ల అది కామన్ ఆడియన్స్ అంటే పబ్లిక్ మీద ఎలాంటి ఒత్తిడి ఉంటుంది, ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు కొన్ని మూమెంట్ చూస్తే మనకు అనిపిస్తుంది, మనం ఆన్లైన్ ఛార్జెస్ కానీ పెనాల్టీ ఛార్జెస్ కానీ లేకపోతే డెబిట్ ఛార్జెస్, యాన్యువల్ ఛార్జెస్ ఇవన్నీ మనం పే చేస్తున్నాము 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్ అన్నట్టు పడించుకోకుండా. బట్ అది ఎందుకు కట్టాల్సి వస్తుందనేది మాత్రం క్లియర్గా డిస్కస్ చేశాడు మూవీలో. ఇలాంటి సబ్జెక్ట్, ఇలాంటి స్టోరీ నాకు తెలిసి మహేష్ బాబు ఇంకా ఫ్యూచర్లో చూస్ చేసుకునే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇలాంటి చాలా రేర్ కాన్సెప్ట్స్, బ్యాంక్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా సో గవర్నమెంట్తో రిలేటెడ్ కాబట్టి. అండ్ మహేష్ బాబు ప్రీవియస్ మూవీస్ కూడా చూసుకుంటే కొంచెం స్టోరీకి సరెండర్ అయ్యి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ చూస్ చేసుకున్నాడు. అండ్ ఫ్యాన్స్ కోసం సరిలేరు నీ కవర్ అన్నాడు, కానీ సరిలేరు నీ కవర్ కంటే ఇది బాగా కనెక్ట్ అయింది నాకు ఇంకా. ఎందుకంటే ఇందులో ప్లస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఒక పక్క డ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయి, డ్యాన్స్ నెంబర్స్ ఉన్నాయి, సాంగ్స్ ఉన్నాయి, ప్లస్ ఫైట్స్, ఎలివేషన్ సీన్స్, అంటే హీరో విలన్ మధ్య కాన్ఫ్రంటేషన్ సీన్స్, ప్లస్ లవ్ ట్రాక్, కీర్తి సురేష్తో లవ్ ట్రాక్ అన్నీ కూడా ఎక్స్ట్రాఆర్డినరీ ఉన్నాయి. సరిలేరు నీ కవర్లో ఓన్లీ నీకు ఫ్యాన్ మూమెంట్స్ ఉంటాయి, బట్ నార్మల్ ఆడియన్స్కి అది అంత నాకే అంత కనెక్ట్ కాలే మూవీ అది. బట్ ఈ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్లో చూపెట్టాడు. సెకండ్ హాఫ్ అసలు తమన్ బీజేఎంకి కానీ లేకపోతే అసలు మహేష్ బాబు ఫైట్స్, ఆ ఫైట్స్ ప్లస్ మమ్మ మహేష్ సాంగ్ కూడా సెకండ్ హాఫ్లోనే వస్తుంది. సిచ్యువేషన్కి తగ్గట్టు కరెక్ట్ సాంగ్ అలాంటి మాస్ నెంబర్ ఆ మూమెంట్లో పడితే ఎట్లుంటుంది అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. ఫ్యాన్ స్టఫ్ ఎక్కువ ఉంది సినిమాలో, ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది. ఇంతకుముందు గీత గోవిందం చూస్తే అది డిఫరెంట్ కాన్సెప్ట్, అది ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్లస్ అందరికి పబ్లిక్ కనెక్ట్ అయ్యే సినిమా. ఎవరైతే నిజంగా గవర్నమెంట్ సెక్టర్లో ఉంటారో, పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్లో, వాళ్ళకి ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. అది లైట్ తీసుకోకూడదు కానీ మనం దాని గురించి ఆలోచించి ఎంత ఎందుకు అన్నట్టు క్వశ్చన్ చేస్తే బాగుంటుంది అనేది. ఇప్పుడు బ్యాంకర్స్ ఉన్నారు కొంతమంది బ్యాంక్ ఎంప్లాయీస్, ఒకప్పుడు బ్యాంక్ అంటే దేవాలయం లాగా ఉన్న డబ్బులని తీసుకెళ్ళి దగ్గర దాచుకుంటాం, కానీ వీళ్ళందరూ మనకి తెలియకుండా మనకు మెసేజ్ వస్తుంటుంది ఇప్పుడు అక్కడ కట్ అయింది రూపాయి కదా అనుకుంటా. అలాంటి కొన్ని వందల మంది దగ్గర, వేల మంది దగ్గర రూపాయలు కలెక్ట్ చేసి అందరూ దౌర్జన్యం చేస్తున్నారు, కానీ ఈ కూర్చోబెట్టినంతా తీసుకెళ్ళి ఒక వ్యాపారస్తుల వద్ద కావచ్చు, విజయమల్లి లాంటి దరిద్రపు నా కొడుకుల దగ్గర కావచ్చు, ఎంత వాళ్ళందరూ పెట్టినప్పుడు ఆ బటన్ అంతా మనదే పడుతుంది. సో మనందరూ దాని మీద రైజ్ చేయాలి, మనం తిరుగుబాటు చేయాలి, మనం ఎందుకని ప్రశ్నించాలని చెప్పేది. సి మహేష్ బాబు గారి పరంగా లుక్స్ పరంగా ఈ జస్టిఫైడ్ చాలా బాగున్నారు అండ్ ఓకే ఉంది. బట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇంతకుముందు మన హైపరాజీ కూడా జబర్దస్త్ ఇదే తీసుకొచ్చాడు. హైపరాజీ కూడా ఒక విజయమల్లి లాంటి దరిద్రులు తీసుకెళ్తుందని చెప్పే మూవీలో అనిపించింది. సో కైండ్ ఆఫ్ థింగ్ అదే అండి. ఇప్పుడు నువ్వు ఒకరు మొన్న ఎవరో చెప్పారు, ఒక బ్యాంక్ ఎంప్లాయీ 10 రూపాయి తగ్గిందని చెప్పేసి వెళ్ళి ఒక రైతు మీద చేసినట్టు. సో ఇక్కడ ప్రతి తనదైనది 1 రూపాయి కూడా పెట్టుకుంటే వాళ్ళ ఫాదర్ మదర్ ఒక ఈఎంఐ కట్టలేక ఆత్మహత్య చేసుకుంటారు బ్యాంక్ వాళ్ళ ప్రెజర్ వల్ల. సో అట్లాంటప్పుడు అది హౌ హీ రివోల్ట్ అనేది చూపించారు. సారీ, మూవీ నుంచి డైలాగ్ అంటారా? సి బ్యాంకులు అనేది దేవాలయం లాగా ఉంటాయండి. ప్రతి ఒక్కరు ఉద్యోగులు వ్యాపారస్తులు అందరూ 1 రూపాయి కూడబెట్టి వాళ్ళ దగ్గర దాచుకుంటారు, కానీ రాజకీయ నాయకులు దౌర్భాగ్యం ఏంటంటే ఉండదంతా కూర్చుకుని పెట్టిపోయి ఉంటుంది. సో అటువంటి వచ్చే డైలాగ్స్ అన్ని కూడా బాగా రాస్తారు. బట్ సాంగ్స్ బాగున్నాయండి, సాంగ్స్ బాగున్నాయి, ఎంత ఉన్నాయి బట్ ఏం చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సినిమా మాత్రం సినిమా బాగాలేదు అన్ని చూసే వాళ్ళ మూడు చెడగొడుతున్నారు చాలా మంది. సినిమా మాత్రం ఓవరాల్గా చాలా బాగుంది, అందరు చూడండి. 2 ఇయర్స్ తర్వాత మహేష్ బాబు ఫ్యాన్స్ చాలా పండగనే అనుకోవాలి ఈ సినిమా ద్వారా. సో ఫైట్స్ కానీ డైలాగ్స్ కానీ ఓవరాల్గా సూపర్ ఎక్సలెంట్ బ్రో. మూవీ డైలాగ్స్ అంటే మనం అంత చెప్తే బాగుంటుంది, మహేష్ బాబు చెప్తేనే బాగుంటుంది, మనం చెప్తే బాగుంటుంది, ఆయన డైలాగ్స్ ఆయన చెప్తేనే అందంగా ఉంటుంది. ఎలివేషన్ టోటల్ పరశురామ్ చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. ఇంకొకటి ఏంటంటే చాలామంది బాగాలేదు అని అంటున్నారు, సో అది అన్నీ పక్కన పెట్టేసేయండి. సో చూడాలనుకున్న ప్రతి ఫ్యాన్స్ ఒక పండగలా వచ్చి చూడండి కంపల్సరీ.
సో ఇది మాత్రం పక్క సెకండ్ హాఫ్ లో కన్విన్సింగ్ ఉంటది మీకు ఓవరాల్ గా మూవీ మాత్రము చాలా మంచి మెసేజ్ తో పాటు ఒక మాస్ ఎలిమెంట్స్ అయిన క్లాస్ ఎలిమెంట్స్ అన్ని అందరికి బ్లాక్ బస్టర్ మన ప్రేక్షకులకు అందరికి బ్లాక్ బస్టర్ అనేది వచ్చేస్తుంది మన లో బయటికి మొత్తం మూవీలో ఒక హైలైట్ డైలాగ్ చెప్పండి మొత్తం మూవీలో ఉందో గోలిలేసుకొని పెళ్లి అందరికీ నమస్కారం దయచేసి అందరూ సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వార్తలు తాజా వార్తలు విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ హాయ్ ఐ యామ్ ప్రియదర్శి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ డాట్ న్యూస్ హాయ్ నేను మీ సప్తగిరి ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్ హాయ్ ఐ యామ్ కశిష్ వోరా ప్లీజ్ డౌన్లోడ్ సోషల్ పోస్ట్ యాప్